ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా 2300 సంవత్సరాల డెడ్ బాడీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అసలు ఎలా సాధ్యం అలాగే మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద కన్ను ఉన్న జీవి ఏదో మీకు తెలుసా మనం మంట మండిస్తే ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరిపోతుంది మహా అయితే 10 రోజులు ఉంటుంది కానీ మన భూమిపైన ఒక ప్లేస్ ఉంది అక్కడ 50 సంవత్సరాల నుండి మంట మండుతూనే ఉంది మీరు ఈ వీడియోలో ఎలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నారు అంటే అవి విన్న తర్వాత మీరు వావ్ అని అంటారు సో ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ చాలా థ్రిల్ గా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసేయండి ఫ్యాక్ట్ నంబర్ 1 ఫ్రెండ్స్ ఈ బాడీని చూసారా ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోని బాడీ ఇది ఇనుప యుగం నాటిది ఇది 1950 లో కనుక్కున్నారు సైంటిస్టులు ఈ బాడీని టోలుంగ్ మ్యాన్ అని అంటారు ఇతను చనిపోయే నాటికి ఇతని ఏజ్ 40 ఇయర్స్ ఇతను చనిపోయి ఇప్పటికీ 2300 సంవత్సరాలు పైనే గడిచింది ఇది నిజంగా అద్భుతం కదా ఇతను చనిపోయి కొన్ని సెంచరీలు గడిచినప్పటికీ ఇతని బాడీ 50% చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ ఫోటోలో చూడండి ఇతను చర్మం ఇంకా గడ్డం వెంట్రుకలు తల వెంట్రుకలు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా మీరు దీన్ని ఫేక్ అని మాత్రం అనొద్దు ఇది ఒక బొమ్మ అని మీరు డౌట్ పడకండి ఇది రియల్ కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి టోలుంగ్ మ్యాన్ అని సెర్చ్ చేస్తే అన్ని ఆర్టికల్స్ మీ ముందుకు వస్తాయి సో నేను ఇప్పుడు చెప్పేది కాస్తంతే దీని చరిత్ర చాలా పెద్దది సో స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఈ వీడియోని స్కిప్ చేయకండి సో ఇతను మరణం ఒక త్యాగమని అంటారు కొందరు సైంటిస్టులు ఇతను ఉరితీయబడ్డాడు అని అన్నారు ఇంత పురాతనమైన బాడీ ఎందుకు పాడవ్వలేదు అనేది క్వశ్చన్ కదా ఇతను చనిపోయాక ఇతన్ని ఒక మమ్మీలాగా చేయబడ్డాడు దీన్ని బోగ్ బాడీ అంటారు బోగ్ బాడీ చేయడం ద్వారా శరీరం చాలా సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది ఇతను బాడీలోని కొన్ని పార్ట్స్ మాత్రం పాడయ్యాయి కానీ ఇతని ఫేస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అప్పటి టెక్నాలజీ అలా ఉండేది మరి ఇది వాస్తవం ఈ బాడీ డెన్మార్క్ మ్యూజియంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ 2 యూరోపియన్ అధ్యాయం ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 9 మిలియన్ల మరణాలు కేవలం గాలి కాలుష్యం వల్లనే అని తెలిసింది పొగాకు స్మోకింగ్ కంటే కూడా ఈ గాలి కాలుష్యం వల్ల చాలా ఎక్కువ మంది చనిపోతున్నారని థామస్ మల్జెన్ పేర్కొన్నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2015లో 7.2 మిలియన్ల మరణాలు సంభవించాయి ఫ్యాక్ట్ నెంబర్ 3 వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని లేక్ హిలియర్లో ఒక పింక్ కలర్ సరస్సు ఉంది ఇది విమానాల్లోంచి వెళ్లే వాళ్లకు క్లియర్గా కనబడుతుంది సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు ఇది మనసులు క్రియేట్ చేశారా లేదా న్యాచురల్గా ఏర్పడిందా అని దీంట్లో మనం స్విమ్మింగ్ చేయడానికి పర్మిషన్ లేదు ఈ సరస్సు పింక్ కలర్లో ఉండడం వల్ల దీనికి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్ మీరు మీ కారులో కూర్చొని 60 mph స్పీడ్తో ఆకాశంలోకి మీ కారును డ్రైవ్ చేస్తే స్పేస్లోకి వెళ్ళడానికి మీకు 1 అవర్ టైం పడుతుంది అని ఆస్ట్రోనామికల్ సైంటిస్ట్ ప్రేడ్ హోయాల్ తెలిపారు వాస్తవానికి మన కారు గాల్లోకి వెళ్ళదు కదా కానీ అలా ఆలోచించడం సరదాగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా మేల్ ర్యాబిట్ ను ఏమంటారు ఇంకా ఫీమేల్ ర్యాబిట్ ని ఏమంటారు నేను ఈ ప్రశ్న మీకు అడగగానే మీరు షాక్ అయి ఉంటారు ఇది ఎప్పుడు మేము వినలేదే అని అనుకుంటున్నారు కదా ఓకే మేల్ ర్యాబిట్ ను బగ్స్ అంటారు అండ్ ఫీమేల్ ర్యాబిట్స్ ను డో అని అంటారు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటే ఈ క్వశ్చన్ వాళ్ళకి అడగండి ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా గుడ్లగూబల గ్రూప్ ని ఏమంటారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గుడ్లగూబలు ఒకే చోట 4 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వాటి గ్రూప్ ని పార్లమెంట్ అంటారు పార్లమెంట్ కేవలం మన ఢిల్లీలోనే కదా ఉంటుంది మరి గుడ్లగూబలు ఎక్కడుంటే అక్కడ పార్లమెంటే ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్ మీకు ఎవరో తెలుసా తెలియదా ఓకే నో ప్రాబ్లం మీకు చిప్స్ తెలుసు కదా ఈ మాట వినగానే చిప్స్ ఎందుకు తెలియదు చిప్స్ చాలా ఫేమస్ అందరికీ తెలుసు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అని అంటారు సో ఈ చిప్స్ని కనుక్కున్నది 1853లో దీన్ని కనుక్కున్నాడు జార్జ్ క్రామ్స్ న్యూయార్క్ వాసి ఇతను చిప్స్ను అనుకోకుండా కనుక్కున్నాడు క్రామ్ న్యూయార్క్లో ఒక హోటల్లో చెఫ్గా వర్క్ చేస్తున్నాడు అయితే ఆ హోటల్లో ఒక కస్టమర్ వేయించిన బంగాళాదుంపను ఆర్డర్ చేశాడు సో క్రామ్ అలాగే చేసి వెయిటర్తో పంపించాడు ఆ కస్టమర్ ఇంత గట్టిగా ఉన్నాయి అని ఆర్డర్ను రిటర్న్ చేశాడు క్రామ్ వాటిని ముక్కలుగా చేసి
ఆయిల్లో వేయించి మళ్ళీ అతని టేబుల్ దగ్గరకు చేర్చాడు. అప్పుడు ఆ కస్టమర్ ఆ చిప్స్ తిని ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఈ చిప్స్ అని వీటికి పేరు పెట్టి వీటిని ఫేమస్ చేశారు. జార్జ్ క్రామ్ సొంతంగా హోటల్ కూడా స్థాపించి ఈ చిప్స్లను అన్ని దేశాల్లో పరిచయం చేశాడు. నేటికి యుఎస్ వాళ్ళు 1.5 బిలియన్ పౌండ్ల చిప్స్ ను తీసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 8, ఆస్ట్రేలియా రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు ఒక వ్యక్తి 22,000 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఎక్కువగా శ్వాస రేటు కలిగి ఉంటారట. ఫ్యాక్ట్ నంబర్ 9, న్యూయార్క్ గేమ్స్లకు అగ్రస్థానంగా ఉంటుంది అండ్ ఫుడ్ లవర్స్కి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. న్యూయార్క్లోని అన్ని రెస్టారెంట్స్ అండ్ హోటల్స్లోకి మనం ప్రతిరోజు తినడానికి వెళ్తే మనకు 22 సంవత్సరాల వరకు టైం పడుతుంది. అన్ని రెస్టారెంట్లు న్యూయార్క్లో ఉన్నాయి. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్ మన ప్రపంచంలోనే అతి పెద్ద కన్ను ఉన్న జీవి ఏదో మీకు తెలుసా? అయితే ఇప్పుడు చూడండి, ఈ జీవి పేరు కోలోసల్ స్క్వేర్డ్. మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద కన్ను ఉన్న జీవి ఇది. ఇది సముద్రం అడుగు భాగంలో నివసిస్తుంది. ఇంకా ఈ జీవి ఎంతో దూరంలో ఉన్న మాంసాహారి జంతువుని ముందే కనిపెట్టేసే సామర్థ్యం దీనికి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఫ్రెండ్స్ ఇది పురాతనమైన టీవీ. టీవీ స్టార్టింగ్ టైంలో ఇలాగే ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు ఎల్ఈడి టీవీలు వచ్చాయి. అవి చూస్తే మనం మొదట్లో కొంచెం షాక్ అయ్యాము. కానీ మీకు ఇది తెలుసా, మన ప్రపంచంలో ఇలాంటి టీవీలు ఉన్నాయి. అవి ఎగ్జాక్ట్లీ మన ఏటీఎం కార్డ్ సైజులో ఉంటాయి. అందుకే వీటిని వాల్పేపర్ టీవీ అని అంటారు. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఫ్రెండ్స్ మనం మంట మండిస్తే అది ఎన్ని రోజుల వరకు మండుతుంది? మహా అయితే నెల రోజులు. అమెజాన్ అడవుల్లో గత కొన్ని సంవత్సరాల నుండి మంటలు మండుతున్నాయి. కానీ మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. గత 50 సంవత్సరాల నుండి ఒక ప్లేస్లో మంట ఇప్పటికీ మండుతూనే ఉంది. ఆ ప్లేస్ తుర్క్మినిస్తాన్లో ఉంది. దీని గురించి అప్పుడప్పుడు టీవీలో న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది. అసలు ఈ మంట ఇన్ని సంవత్సరాల నుండి మండడానికి కారణం ఏంటో తెలుసా? 1971లో ఈ ప్రాంతంలో గ్యాస్ ఆయిల్ ఉందని కొంతమంది సైంటిస్టులు కనుక్కున్నారు. ఆ తర్వాత ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. అందులో ఒక వ్యక్తి ఈ అగ్గిపుల్లను రాజేసి ఇందులో వేశాడు. అప్పుడు అక్కడ మంట మండుకుంది. ఆ మంట ఎంతోసేపు ఉండదులే అనుకొని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ మంట ఇప్పటికీ స్టిల్ 50 సంవత్సరాల నుండి మండుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, 2015లో వచ్చిన అవును 2 మూవీలో విలన్ ఇంకా లీడ్ రోల్గా నటించిన నటుడు రవిబాబు ఒక పందిని పెట్గా పెంచుకుంటున్నాడు. చాలామంది డాగ్స్ని లేదా క్యాట్ని పెట్గా పెంచుకుంటారు. కానీ ఈయన మాత్రం ఏకంగా పందినే పెంచుకుంటున్నాడు. అసలు కథ ఏంటంటే, 2015లో వచ్చిన అవును 2 మూవీలో ఈ పంది పిల్లకి ఒక రోల్ ఉంది. ఆ టైంలో రవిబాబుతో ఈ పంది పిల్లతో కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది. అప్పటి నుండి ఆయనకి ఈ పంది పిల్ల బాగా నచ్చేసింది. దాంతో దీన్ని ఆయన అడాప్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ స్టిల్ ఈ పంది పిల్ల ఆయనతోనే ఉంది. ఇంకో విషయం, వాళ్ళ మూవీ ప్రమోషన్ టైంలో ఈ పంది పిల్లతో వాళ్ళ టీం పాదయాత్ర కూడా చేశారు. సో ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.